నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. దూరదర్శన్ లో 10 విద్యార్థులకు పాఠాలు, పాఠశాల విద్యాశాఖ శ్రీకారం. తమ కాయ కష్టంతో పేదలకు చేయూత, మానవతను చాటిన ముస్లిం యువత. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టుల విధులు గుర్తించి సరుకులు పంపిణీ చేసిన వైసీపీ. ఎన్ఏడి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం, గర్భిణీ మృతి, నాయుడు తోటలో విషాదం. రెడ్ జోన్లలో అష్ట దిగ్బంధనం, రాకపోకలు నిషిద్ధం. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనాను జయించి 4 వ్యక్తులు బయటపడ్డారు. గతవారం అల్లిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసిన అధికారులు తాజాగా మరో ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు. భీమిలి మండలం రేవిడి గ్రామానికి చెందిన ఇద్దరు, అల్లిపురానికి చెందిన మరొకరికి నెగిటివ్ రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ వేళ 10వ తరగతి విద్యార్థులు సరికొత్త విధానంలో పరీక్షలకు సన్నద్దమయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. కరోనా లాక్డౌన్ 10 పరీక్షలపై ప్రభావాన్ని చూపించింది. వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో గత నెల 19వ తేదీ నుండి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది, ఎప్పట్లో స్పష్టత వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా కనీసం రోజుకు 2 గంటల పాటు వారిని చదువుకు చేరువు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ తరగతులుంటాయి. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసే వేలాది మంది విద్యార్థులు ఈ తరగతుల నిర్వహణ ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రత్యేకంగా జిల్లాలో ఏపీ రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో ప్రధానాచార్యులు, ప్రత్యేక అధికారులు చొరవచూపి దూరదర్శన్లో వచ్చే అంశాలను చూసేలా విద్యార్థులను అప్రమత్తం చేయాలని డీఈఓ సూచించారు. వారంతా రోజువారీ కూలీలు, చిరుద్యోగులు. తమ కడుపు నింపుకోవడానికి కాయకష్టం చేసేవారు. అయితేనేమి, వారి కష్టార్జితంలో కొంత భాగంతో పేదవారి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. వారు అర్ధాకలితో ఉన్నా తోటివారి ఆకలి తీర్చి మానవతను చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో నగరానికి చెందిన ముస్లిం యువత తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన అక్కయ్యపాలెం ప్రాంతాన్ని అధికార యంత్రాంగం రెడ్ జోన్గా ప్రకటించింది. ప్రజల రాకపోకలు నిషేధించి వారిని ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఈ ప్రాంతంలో అధికంగా నివసించే వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముస్లిం తాటిచెట్లపాలెం పెద్దూరుకు చెందిన యువకులు సంపాదించిన దాంట్లో కొంత వెచ్చించి పేదలకు సాయం చేశారు. 21 రకాల నిత్యావసరాలు, కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంచారు. కరోనాపై కలిసికట్టుగా పోరాడదాం, పేదలకు తోచినైన సాయం చేద్దాం అనే నినాదంతో ఖాదర్వలీ కమిటీ యువకులు ఆదర్శంగా నిలిచారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా నివారణపై అవగాహన పెంచుతున్నారు. మన అక్కయ్యపాలెం ముస్లిం తాటిచెట్లపాలెంలోని మన హజరత్ ఖాదర్వలీ కమిటీ వారు సుమారు సభ్యులు 50 మంది ఉన్నారండి. వీళ్ళందరూ డైలీ వేజ్ వర్కర్స్, పెయింటింగ్, లేబర్ పనులు చేసుకున్న వాళ్ళే. వీళ్ళందరి దృష్టికి మన ముస్లిం తాటిచెట్లపాలెంలో చాలా మంది డైలీ వేజ్ అర్నర్స్ ఈ కరోనా వైరస్ కారణంగా ఇళ్లలో ఉండి వాళ్ళకి ఆకలికి తినడానికి ఏమీ లేదని మా దృష్టికి వచ్చిందండి. ఆ దృష్టి అది తెలుసుకుని మనం అందరం మా వంతు సాయం చేద్దామని అందరం డబ్బులు వేసుకుని నిత్యావసర సరుకులు 21 సరుకులు కూడబెట్టి వాళ్ళకి అందజేయడం జరిగిందండి. అలాగే ఈ ముస్లిం తాటిచెట్లపాలెంలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందండి.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా పోలీస్ వైద్య పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రాణాలకు తెగించి రోడ్లపై విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని పాత్రికేయులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న పాత్రికేయులు స్వీయ రక్షణకు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టుల సంక్షేమం తమ బాధ్యత అన్నారు. మన ప్రపంచాన్ని తట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి మనందరికీ తెలుసు. ఈ మహమ్మారి మీద ముఖ్యంగా మన ప్రభుత్వం చేస్తున్న పోరాటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా చక్కగా దాన్ని కార్యక్రమం చేయాలని లాక్డౌన్ కార్యక్రమం ప్రవేశపెట్టడం, అది మన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మరియు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది వాళ్ళంతా కూడా హార్నెస్లో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. దీనికి మన వంతు సహాయంగా మన కేకే రాజు గారు ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పేదలకు సహాయం చేస్తూ అందరికి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ వాళ్ళకి ఏం కావాలో చేస్తూ చాలా గొప్ప సర్వీసు ఆయన చేస్తున్నారు. మరి నేను మొట్టమొదటిగా భీముల నియోజకవర్గంలో 100 మంది ఉంటే వారికి ఈ నిత్యావసర వస్తువులు 15 రోజులు సరిపడి పంపిణీ చేసి తర్వాత మరి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా సోదరులు కేకే రాజు గారు చెప్పారు. ఎందుకంటే మీరు కూడా మన మా కేకే రాజు గారు కొత్తవాడైనా మరి మీ అందరూ కూడా ఎంతో సహకారం అందించారు కేకే రాజు గారికి. అది విజయం కొద్దిలో తక్కువైంది అయినా కూడా మరి ఇక్కడ పొలిటికల్ మహాడకపోయిన సంవత్సరం కూడా ఉంది. మరి ఏంటంటే మన విశాఖపట్నం అన్న మన ప్రజలన్నా చాలా అమితమైన ఫ్యామిలీ కాబట్టి మరి మీ అందరికీ కూడా మనందరం కుటుంబ సభ్యులు ఉంటున్నాం. మన పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా ఏదైనా కానీ సరే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆడ పార్టీ కూడా పనిచేసిన తప్పలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నదమ్ములా కలిసి ఉన్నాం కాబట్టి మరి మీ కష్టం వచ్చినా మేము ఉండాలి, మా కష్టం వచ్చినా మీరు ఉండాలి. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తూ తమ వంతు పాత్ర ఎప్పటిలాగే తమ వంతు పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులు కూడా మన తరఫున ప్రోత్సాహం ఉండాలని చెప్పిన ఆయన సూచన మేరకు ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఏదో మా వంతు సహాయంగా కొన్ని సరుకులను ఇవ్వడం జరుగుతుంది. వేపగుంట నాయుడు తోటకు చెందిన ఏర్ల అప్పల నరసమ్మ ఎన్ఏడి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో నాయుడు తోటలో విషాదం అలుముకుంది. కరోనా లాక్డౌన్ పలు రంగాలను ఆర్థికంగా కుదిపేస్తున్నప్పటికీ కాలుష్యాన్ని, రహదారి ప్రమాదాలను నివారించిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మృత్యువు లారీ రూపంలో గర్భిణీని బలిగొనడం బాధాకరం. వివరాల్లోకి వెళ్తే వేపగుంట నాయుడు తోటకు చెందిన 23 ఏళ్ల ఈర్ల అప్పల నరసమ్మకు 10 నెలల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె 3వ నెల గర్భిణి. జనరల్ చెకప్కు వెళ్లి వస్తుండగా ఎన్ఈడి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒరిస్సా నుండి తాడేపల్లిగూడెంకి వెళ్తున్న లారీ ఎన్ఎస్టీఎల్ జంక్షన్ వద్ద అప్పల నరసమ్మ ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అప్పల నరసమ్మ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదై రెడ్ జోన్ ఏరియాలుగా ప్రకటితమైన రైల్వే న్యూ కాలనీ, అక్కైపాలెం, ముస్లిం తాడిచెట్లపాలెం, పూర్ణ మార్కెట్ ప్రాంతాలు నిర్బంధంలోనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోకి ఇతరులు వెళ్లకుండా, అలాగే ఆ ప్రాంతాల వారు బయట ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లకు స్వచ్ఛంద సంస్థల ద్వారా కూరగాయలు పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. లాక్డౌన్ పకడ్బందీగా అమలు కావడానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది.
విశాఖలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా పనులు లేక పేదలు తిండి కోసం తిప్పలు పడుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ చేయూతను అందిస్తున్నాయి. అందులో భాగంగా 31 వార్డు గంగులగడ్డ ఎల్లమ్మతోట ప్రాంతాల్లో వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్, ఎమ్మెల్యే వాసుపల్లి చేతుల మీదుగా సుమారు 715 మంది కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దొడ్డి రామానంద్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసుపల్లి బాపు ఆనందులు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటించి వ్యాధి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి కూడా కాయగూరలు పంపిణీ కార్యక్రమం మా బాపానంద్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాము. 550 కుటుంబాలకి ఒక్కొక్కరికి 2 కేజీల చెప్పిన కాయగూరలు మేము అందిస్తున్నాము. పాత 25వ వార్డు కోట వీధి చిలకపేట ఈరోజు చిలకపేట ఏరియా పెట్టాము. 1000 కుటుంబాలకి ఏమో ఒక ట్రే ఎగ్స్ ఇచ్చాము. పని ఇంకా జరుగుతూ ఉంది. అలాగనే పాత 26వ వార్డు ఒక 1000 కుటుంబాలకి ఈరోజేమో 2 కేజీల రైసు అలాగే ఒక 2 కేజీల కాయగూరలు కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టాము. పాత 15వ వార్డు ఆశీలమెట్ట అశోక నగరు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఈరోజు 1000 కుటుంబాలకి ఒక సుమారు 4 కేజీలు వేమెంట్ చేసే వెజిటబుల్స్ ఈరోజేమో అక్కడేమో పంచదార కార్యక్రమం పెట్టాము. పాత 29వ వార్డు మన భూపేష్ నగరు తారకరామ కాలనీ అచ్చయంపేట అలాగే అంబేద్కర్ కాలనీ ఈ పరిసరాల ప్రాంతాలంతా కూడా 1000 కుటుంబాలకి ఒక 3 కేజీలు కాయగూరలేమో వాళ్ళకేమో అందిస్తున్నాము. ఎల్లమ్మ తోట, గంగులగడ్డ, బొడ్నాయుడు తోట ఏరియాలో 580 మందికి కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆదేశాల ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని ఇచ్చిన తర్వాత మేము మొదలుపెట్టాము. ప్రతిరోజు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి నా వంతు ఒక్కరోజు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గడపకి వెళ్ళి ఈ కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, వార్డు కమిటీకి, ప్రజలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్నటిదాకా హోమియోపతి శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సబ్బులు అలాగే మాస్కులు పంపిణీ కార్యం చేశాము. ఈరోజు ఇది చేస్తున్నాం. త్వరలో ఎగ్స్ కూడా యువకులకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎగ్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేపడతాం. ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ పిలుపునిచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో 90వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ మళ్ళ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మళ్ళ కిరణ్లు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆళ్ల పైడిరాజు, ఐతంశెట్టి నూకరాజు వార్డు ప్రజలు పాల్గొన్నారు. మన విజయప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని. మరి ఈరోజు సోదరుడు రేషన్ కార్డు వాళ్ళు ఎలాగో రేషన్ తీసుకున్నారు, లేని వాళ్ళని ఐడెంటిఫై చేసి సుమారు 850 మందికి సొంత నిధులతో రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. రేషన్ ఇవ్వడం, శానిటైజర్స్ ఇవ్వడం, మాస్కులు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, కాయగూరలు ఇవ్వడం, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మన నియోజకవర్గంలోనే అన్ని స్లమ్స్ లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పకుండా ఇది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధిని మనం తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం, మనం దూరాన్ని పాటించాలి. రెండోది మనందరం కూడా ఇంట్లోకే పరిమితం అవ్వాలి, ఇంట్లో నుంచి బయటికి రావద్దు. కూడా 1000 రూపాయలు ఇచ్చేసారు. ఇంకా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్స్ 1000 రూపాయలు పర్లేదు చాలా మందికి. ఆ ప్రాబ్లం అయితే ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ చేయాలి. దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఈ ప్రాంతంలో జరుగుతుంది.
విశాఖలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా పనులు లేక పేదలు తిండి కోసం తిప్పలు పడుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కాయగూరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ చేయూతను అందిస్తున్నాయి. అందులో భాగంగా 36 వార్డు రంగిరీజ్ వీధి మంతావారి వీధి ప్రాంతాలలో బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇబ్బందులున్న ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొప్పుల వెంకటరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కాయగూరల పంపిణీ కార్యక్రమం ఇవాళ చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా ఈ మహమ్మారిని నివారించినందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా పేదవాళ్ళు నాకు పప్పు లేదు, కాయగూరలు లేవు, లేదా ఏ రకమైనటువంటి ఆహార ధాన్యాలు లేవనేటువంటి బాధపడకుండా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కానీ లేదా 1000 రూపాయల పంపిణీ కార్యక్రమం కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మీరు కూడా ప్రజలకి వాళ్ళకి సహాయకారిగా ఉండండి అని చెప్పి మీ వంతుగా మీరు ఆర్థిక సహాయం కానీ లేదా ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీసు వాళ్ళకి అందించే కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పేదవాడికి కూడా మా వంతు సహకారం నేను సైతమైన ముందుకు వస్తున్నటువంటి కొప్పుల వెంకటరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ కార్పొరేటర్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి స్వర్ణలత గారు, కొప్పుల స్వర్ణలత గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ వలన ఇంట్లో రానటువంటి బయటికి రాలేనటువంటి ప్రజలందరికీ రంగిరేజ్ వీధి, రెల్లి వీధి, మంతావారి వీధి, ఆస్పా వీధి వీటన్నిటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి, ద్రోణ శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు. మా రంగిరీజ్ వీధులని, మంతారు వీధులని, మా 36 వార్డులని, రెల్లి వీధి, గడారు గోతులు, సున్నపు వీధి, గండేర్ వీధి, ఇవన్నీ వీధులు కూడా మేము ఆల్మోస్ట్ 5000 మందికి మా వార్డులో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్లాన్ చేసాం. ఈరోజు గౌరవనీయులైనటువంటి మా ప్రీతమైనత దోండ శ్రీనివాస్ గారి చేతి మీదుగా 1000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు ప్లాన్ చేసాం. ఆ సందర్భంలోనే రంగిరీజ్ వీధి లాంటి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ అమలుకు సేవాభావంతో పనిచేస్తున్న 100 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వన్టౌన్ శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం పూర్ణ మార్కెట్ జంక్షన్లో మధ్యాహ్నం భోజనం, మజ్జిగ, త్రాగునీరు అందజేశారు. ఈ సందర్భంగా వన్టౌన్ సీఐ చంద్రశేఖర్, వాసవి కళ్యాణ మండప సంఘం కార్యదర్శి కందుల మూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యక్షులు పెన్నకోట రామమూర్తి, న్యాయవాది ఎంకే సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నేను వాసవి కళ్యాణ మండపం సెక్రటరీ, నా పేరు కందులమూర్తి. మేము ఈరోజు ఏంటంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న లా అండ్ ఆర్డర్కి, క్రైమ్ వాళ్ళకి అందరికీ కూడా భోజనం సుమారు 100 ప్యాకెట్లు వాళ్ళకి ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి మా సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ ఏంటంటే పగలనక రాత్రనక వాళ్ళు మన గురించి కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మనం ఏదో విధంగా సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఏదో చిరుసాయం మేము మా సంఘం తరపున చేసామండి. దీనికి ఏంటంటే ప్రారంగా మా లీగల్ అడ్వైజర్ ఎంకే సీతారామయ్య గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు వెన్నకోట రామమూర్తి గారు, తర్వాత మా ట్రెజరర్ గణేష్ గారు, మీ అందరం కలిపి దీన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అలాగే మీ మీడియా వరకు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అండి. ఎందుకంటే ఈ సమయంలో కూడా మీ ప్రాణాలకు తెగించి మీరు భయపడకుండా రిలే అన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. స్టేషన్లో ఉన్న వాసవి కళ్యాణ మండపం వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోలీసు వారు అందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ, వీరందరికీ కూడా పోలీసు శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నముషిడివాడ మహాకామేశ్వరి ఆలయంలో అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ధవళ యాజ్ఞేశ్వర చైన్లు, ఆలయ ప్రధాన అర్చకులు కందాళ రాముడు మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో పెందుర్తి పరిసర ప్రాంత ఆలయాల అర్చకులు ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని ధవళ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వ్యక్తిగత సాయంగా 5 కేజీల బియ్యం, కాయగూరలు మహాకామేశ్వరి ఆలయం కమిటీకి అందజేస్తే ఆ సరుకులను ఇప్పుడు పంపిణీ చేశామన్నారు. అలాగే కరోనా మహమ్మారి నివారణకు యజ్ఞాలు చేసినట్లు తెలిపారు. మేశ్వరి ఆలయం
ప్రాంగణంలో ఈ కరోనా వ్యాధి వలన చాలా బ్రాహ్మణ కుటుంబాలు బాధపడుతున్నాయండి. అలాగే చిన్న చిన్న దేవాలయ అర్చకులకి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరూ పంచుతున్నారు. మేము కూడా దాంట్లో భాగంగా ఈరోజు మా అబ్బాయి ధవళ నాగేశ్వరరావు దీనికి ఆర్థిక సహాయం పూర్తిగా చేసి 5 కేజీలు బియ్యం, టమాటాలు, ఉల్లిపాయలు, దుంపలు మాకు తోచిన విధంగా మా సహాయశక్తుల 100 మందికి మేము సప్లై చేస్తున్నామండి. ఈ దైవకార్యంగా భావించి మేము కార్యక్రమం చేస్తున్నామండి. పేదవాళ్ళైనటువంటి అర్చకులు బ్రాహ్మణులందరికీ కూడా దేవాలయం తరపు నుంచి అందరికీ కూడా విశేషంగా కాయగూరలు అలాగే కూడా బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సంప్రదించినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించే విధంగా కూడా కమిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ధన్వంతరి హోమం కూడా చేయడం జరిగింది. తొందరలోనే అమ్మవారి యొక్క దయవల్ల ఈ మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపోవాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు తమ వంతు సాయం అందించేందుకు నగరానికి చెందిన జామియా బైతుల్ మాల్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. పేద ప్రజలకు భోజన సదుపాయం కల్పించడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, అబ్దుల్ రజాక్, హబీబ్, ఆరిఫ్, దావూద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జామియా మస్జిద్ ప్రిన్సెస్లో జామియా బైతుల్ మాల్ అసోసియేషన్ ద్వారా ఎవరైతే ఈ కరోనా అనే మహమ్మారి వల్ల హాస్పిటల్లో ఉన్నారో వాళ్లతో సహకరించే వాళ్లకు, అలాగే హాస్టల్స్లో ఎవరైతే ఈ ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో, అలాగే తేజీహెచ్లో ఎవరైతే పేషెంట్ల ద్వారా వచ్చి ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా జామియా బైతుల్ మాల్ అసోసియేషన్ ద్వారా రోజుకి ఫుడ్ సప్లై చేయడం అనేది జరుగుతుందండి. ఇంచుమించు ఈ రోజుకి 14 రోజులు పూర్తయింది. ఇన్షాల్లా 14వ తేదీ వరకు కూడా ఇది చేయాలన్న ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈ పని చేయడం జరుగుతుందండి. ఇది అంతా కూడా యువత ముందుకు వచ్చి చేయడం వల్లే జరుగుతుందండి. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చెత్తగా సహకరించారు. సౌత్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డులలో కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఎంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. పూర్ ఫ్యామిలీలు ఏవైతే సౌత్ నియోజకవర్గంలో ఉన్నాయో వాళ్ళది ఇంచుమించు ఒక 100 మంది ఫ్యామిలీని మనం దెస్ చేసి వాళ్లతో మంత్లీ ర్యాషన్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. అదే రకంగా ఈరోజు మన కరోనా అనే మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని దరిదల్లాడిస్తుంది. ఆ అల్లా దయవల్ల, భగవంతుడి దయవల్ల ఈ కరోనా అనే మహమ్మారి మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి తొలగిపోయి మనం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీడియా సోదరులు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన స్థానిక 26వ వార్డు అక్కైపాలెం ప్రాంతాన్ని అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. రాకపోకలను నిలిపివేసి ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్గా ప్రకటించిన అక్కైపాలెం మసీదేరియా చిన్నూరులలో ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకురాలు వరలక్ష్మి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో రసాయనాల స్ప్రేయింగ్ నిర్వహించారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా సమర్థవంతంగా జీవీఎంసీ అధికారులు, విశాఖపట్నంలో జీవీఎంసీ అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ కరోనాను వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం కోసం సాయశక్తుల కృషి చేస్తూ ఈరోజు ప్రతి ప్రాంతంలోని కూడా ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా హైడ్రోక్లోరిన్ లిక్విడ్ని స్ప్రే చేయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, పరిశుభ్రాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా జీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మొన్న నిజాముద్దీన్కి వెళ్ళిన వారు కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు కానీ ఎక్కువ ఉండటం చేత సుమారు ఇక్కడ ఎక్కువ కేసులు ఉండటం జరిగింది. ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో ఉండటం జరిగింది. కాబట్టి ఉత్తర నియోజకవర్గంలో మరింత సమర్థవంతంగా ఏదైతే రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయో ఆ రెడ్ జోన్ ఏరియాలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ప్రజల అవగాహన కల్పిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం దాని వ్యాప్తి చెందుకోవడం, ఆ చర్యలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. కరోనా విస్తరిస్తున్న సమయంలో మా 26వ వార్డు అక్కైపాలెం చిన్నూరు గ్రామానికి ఈరోజు స్ప్రే చేయించడం జరిగింది.
మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు బండి పంపించి సందు సందుకి కూడా తిప్పించి స్ప్రే చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, అలాగే పోలీస్ సిబ్బంది కానీ, ప్రెస్ వారు కానీ అందరూ కూడా ఎప్పుడు రోడ్ల మీద ఉండి పనిచేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి, ఎందుకంటే అన్నిటికన్నా విలువ. జీవీఎంసీ 90వ వార్డులో స్థానిక నాయకుడు నమ్మి అప్పలరాజు వార్డు ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. ఇందిరా ప్రియదర్శిని కాలనీ, భగత్ నగర్, ఎస్సీ కాలనీ, ఎన్ఎస్టీఎల్ రోడ్, తదితర ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. తొంభై 92 విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం, ఈ ఇందిరా ప్రియదర్శిని కాలనీ, భరత్ నగర్, ఎన్ఎస్టీఎల్ రోడ్డు, ఎస్సీ కాలనీ, ఇలాగా మనకు ఈ ఇల్లు దగ్గర దగ్గర ఇల్లు ఉన్న ఇల్లు అన్నింటికి మొత్తం ఈ తాలూకా పూర్ ఫ్యామిలీస్ ఉన్న అందరికీ కూడా మాస్కులు, గ్లౌజులు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడతోనే ఆగదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే 300 మంది చిల్లరు దీనికి బాధ్యత పడి ఉన్నారు. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్త తీసుకోవాలని నా వంతు సహాయంగా నా కాలనీ వాసులకి, నా వార్డు ప్రజలందరికీ కలిపి మాస్కులను, ఈ మన శానిటరీ పనిచేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి కొద్దిగా భయపడుతున్నారు. కానీ దీనికి ఎవరు భయపడవలసిన పని లేదు. అందరూ మాస్కులు వేసుకొని కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేసి దానివల్ల మనం బెనిఫిట్ అవుతుంది. వాళ్ళని చిన్న చూపు చూడకండి, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఇంటి మన ఇంటికి చెత్తగానే అత్తకపోతే ఈ రోజు మనకి నిజంగా ఆదరు. ఖచ్చితంగా నేను వాళ్ళు మాత్రం చిన్న చూపు చూడకండి, ఈ మున్సిపాలిటీ పనిచేసిన వాళ్ళు రాత్రులు పోలి చాలా కష్టపడి పనిచేస్తున్నారని మాత్రం చెప్పుకుంటూ మొత్తం వార్డు అంతా కలిపి ఈ మాస్కులను, ఈ గ్లౌజులు ప్రతి ఒక్కరికి అందజేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. కరోనా వైరస్ విశాఖలో విస్తృతంగా వ్యాప్తి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. విశాఖను కేంద్రం రెడ్ జోన్గా పరిగణించినప్పటికీ అందుకు తగ్గట్టు కట్టడి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై జగన్ సర్కార్ అట్రఫ్లాప్ అయిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు చూస్తా ఉన్నాము. ఈరోజు అట్రఫెయిల్యూర్ అవుతా ఉంది. ఇన్ని రోజులు అయితే కోవిడ్-19 వస్తే, లాక్డౌన్ ప్రకటించి ఇన్ని రోజులు అయితే, ఆఖరికి నిన్న కేజీహెచ్లో వైరాలజీ డిపార్ట్మెంట్లో ఈ కోవిడ్ పరీక్షలకి మెషిన్స్ పెట్టారు. అంటే దీన్ని బట్టి ఇది రెడ్ జోన్ కింద డిక్లేర్ చేశారు మోడీ గారు విశాఖపట్నాన్ని. అలాంటిది నిన్న పెట్టారన్నమాట. ఇది ఎంతవరకు ఇది చోద్యం చూడండి. ఎప్పుడో 22వ తారీఖున వచ్చిన మస్కట్ నుండి వచ్చిన ఒక వ్యక్తి చికెన్ అమ్ముకునే వ్యక్త క్వారంటైన్ చేయకుండా ఎక్కడో తీసుకుని వెళ్ళి క్వారంటైన్, నిమ్మి విమ్స్ హాస్పిటల్ని ఎక్కడ పెట్టగంట, మీ ఇంటి క్వారంటైన్ అయ్యి ఉండరా బాబు అంటే అంటే ఎవడని వింటాడని మాట. చికెన్ ఏమో అందరికి అమ్మాడు, కొన్ని 100 కిలోలు చికెన్ అమ్మాడు. కళ్ళు మూసుకునే ఉన్నారండి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ మూసుకుని ఉన్నారండి కళ్ళు. ఈరోజు చెప్తారు ఏంటంటే మేమేమో ఇంటికి పరిమితం అయ్యమని చెప్పాము, అతను అవ్వలేదు, అది అతను తప్పు, చవటలాగ లేదండి మాటలు, అతను తప్పు అంట. ఇప్పుడు కేసెడతారంట ఎయిర్పోర్ట్ నుండి తీసుకుని వెళ్తే ఎన్నగా తీసుకుని వెళ్ళి క్వారంటైన్లో అని చెప్పేసి 14 రోజులు వాళ్ళనేమో గట్టికి బంధించి ఉంచకంట, వెచ్చలవేడికి వదిలేసి ఆ తర్వాత ఏమో వాళ్ళనేమో వాలంటీర్లు పంపిస్తే. వాలంటీర్ మాట ఎవరైనా వింటారండి ఈరోజు? వాలంటీర్ అంటే ఎంత వాళ్ళ జీతగా ఎంత, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మీద ఎగిరిపోరు, కొట్టేయడానికి పైకి రారు? ఏమైనా పంతులు ఉందా? నేను నర్సీపోతున్నానేమో N95 మాస్కులేమో మాకు ఇవ్వట్లేదు ఎన్ఎస్సీసీ అని చెప్పేసి ఎన్ఎస్సీసీ డాక్టర్స్ చెప్తేనేమో ఎన్ఎస్సీసీ డాక్టర్స్కి అవసరం లేదు. అరే ఎన్ఎస్సీసీ డాక్టర్స్ ఆర్ రోమింగ్ ఇన్ ద సేమ్ హాస్పిటల్, 14 మంది అంతేనే ఫిజికలీ హెల్త్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ, 14 మంది ఒక నర్సీపట్నం హాస్పిటల్లోని వెళ్ళి ఒక 14 ఎంత 95 మాస్కులు ఇవ్వలేరండి. సస్పెండ్ చేయవలసింది, బర్త్రాఫ్ చేయవలసింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ అవంతి శ్రీనివాస్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో బంధించండి. ఊరికేమో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రిబ్బన్లు కటింగ్ చేసి అందరికీ అంటిస్తూ ఉన్నాడు అన్నమాట. దాని పక్కనే కలెక్టర్ గారు కూర్చుంటా ఉన్నారు. కలెక్టర్ గారు మరి ఏం చేస్తా ఉన్నారు నాకు అయితే అర్థం కావట్లేదు. అట్లా ఫెయిల్యూర్ అవుతుంది విశాఖపట్నం నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే అప్రమత్తం అవ్వండి. కలెక్టర్ గారు రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఏ కేసు వచ్చినా సరే అది మీ బాధ్యతారహితం అయిన కేసు కింద మేము పరిగణిస్తాం, అవంతి శ్రీనివాస్ ఫెయిల్యూర్ కింద పరిగణిస్తాము.
విశాఖలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా తిండి కోసం తిప్పలు పడుతున్న అపార్ట్మెంట్ల వాచ్మెన్లకు 41వ వార్డు టీడీపీ నాయకులు గుడ్ల శ్రీధర్ కాయగూరలు పంపిణీ చేశారు. వెంకటాద్రినగర్, టీఎస్ఎన్ కాలనీ, పరదేశమ్మగుడి ప్రాంతాల అపార్ట్మెంట్ల వాచ్మెన్లకు వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటించి వ్యాధి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంతకుముందు 31 వార్డు కింద ఉన్నది, ఇప్పుడు 41 వార్డు అయ్యింది. అయితే ఇందులో 41 వార్డులో 4 బూతులు ఇందులో కలిసాయండి. అయితే మేము ఇక్కడ సర్వీస్ అంతా చేయాలని టీడీపీ తరఫున వాసుపల్లి గారి ఆదేశాల మేరకు కొన్ని సర్వీస్ చేయాలనుకున్నాం. దాంట్లో ఫస్ట్గా క్లోరిన్ నిన్న మొత్తం 3-4 వార్డుల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోరిన్ స్ప్రే చేసామండి. ఈరోజు మన అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళలేక, వాళ్ళు ఏమీ నిత్యావసర సరుకులు లేక వాచ్మెన్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ వెజిటేబుల్స్ ఈరోజు ఇవ్వాలని ఒక ప్రోగ్రాం మేము పెట్టుకున్నామండి. ఇందులో మా మల్లా శ్రీను గారు బాగా సపోర్ట్ చేసి మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏ చేయూతనిచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారండి. మేము ఇదే కాకుండా ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేయాలని మేము ఈ సమన్వయంగా మనం చేసుకుంటాం. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఇంతకుముందు 31 వార్డు, ఇప్పుడు 41 వార్డులో కలిసింది, అంటే జ్ఞానాపురంలో కలిసింది. ఈరోజు మా అభ్యర్థి అయిన కోడిగుళ్ళ శ్రీధర్ గారు మానవతంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో, పేద కుటుంబాలారో, నిత్యావసర వస్తువుల కోసం వెజిటబుల్స్ ఏమో అందజేయడం జరిగిందండి. మరి అదేవిధంగా నిన్న ఈ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, వెంకటరాజు కాలనీ, అదేవిధంగా టీఎస్ఎన్ కాలనీ, అదే మన అక్కడ రాజమండ్రి సిల్స్ వరకన ఈ 41 వార్డులో కలిసినప్పుడు దీనికోన హైడ్రో కెమికల్ క్లోరైడ్ మేము కూడా స్ప్రే చేయడం జరిగింది మా సొంత డబ్బులతోటి. ఇది ఒక ఏదైతే ఈ యొక్క స్పందన ఇక్కడ రెసిడెన్షియల్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ ఉండగానే ఇంత మంచి కార్యక్రమం మీరు చేసినందుకు మాత్రం వాళ్ళు మన స్పందన చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఈ విధంగా మా ఎమ్మెల్యే దక్షిణ నియోజక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సినీ నటుడు అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని దువ్వాడకు చెందిన బన్నీ రాజేష్ మిత్రబృందంతో కలిసి తమ సొంత నిధులతో 1000 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులకు, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం పంపిణీ చేశామని చెప్పారు. ఆయన డిపార్ట్మెంట్ ఆయన వెళ్ళిపోండి. ఎంతగానో పూజించే అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇదే రోజున వేరు వేరు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛందంగా 1000 మంది కార్మికులకి కానీ, 1000 అనాథలకు గాను, ఇది ఏదైతే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది కార్మికులు కానీ, శరణార్థులు కానీ, ఎంతోమంది ఫుడ్ లేక బాధపడుతున్న వాళ్ళందరికీ ఈరోజు ఫుడ్ని దానం చేయాలని అనుకున్నాం. అలాగే నేను ఒక్కడనే 1000 మందికి పేదలకి ఫుడ్ డొనేట్ చేయాలని అనుకున్నాను, చేస్తున్నాను. ఇదంతా అల్లు అర్జున్ గారి అభిమానులు మేమందరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దూరదర్శన్లో 10 విద్యార్థులకు పాఠాలు, పాఠశాల విద్యాశాఖ శ్రీకారం. తమ కాయకష్టంతో పేదలకు చేయూత, మానవతను చాటిన ముస్లిం యువత. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టుల విధులు గుర్తించి సరుకులు పంపిణీ చేసిన వైసీపీ. ఎన్ఏడి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం, గర్భిణీ మృతి, నాయుడు తోటలో విషాదం. రెడ్ జోన్లలో అష్ట దిగ్బంధనం, రాకపోకలు నిషిద్ధం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.